ఆత్మీయమైన వర్తమానం వింటున్న సోదరు సోదరులారా, శ్రీకృష్ణమని శుభములు. ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యాంగాలనైనా సహోదరి సోదరులను దీవించండి. బాత్మ్య వర్తమానాల ద్వారా కుటుంబాలకు, సంఘాలకి, వ్యక్తిగత జీవితాలకు దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చామని శ్రీకృష్ణ మడుచున్న మా తండ్రి ఆమె. ఈ దూరం మనం మాట్లాడుకునే అంశము క్రిస్టియన్ బేసిక్స్ పార్ట్ 6, క్రైస్తవ ప్రాథమికంలో 6వ భాగము 6వ ఎపిసోడ్. దాంట్లో దేవుని తెలుసుకొనగలట, దాంట్లో మనము దేవుణ్ణి అన్నాడును పూర్తిగా అర్థం చేసుకోలేమనే విషయాన్ని మనము ఈ ఎపిసోడ్లో చూద్దాము. వాక్య భాగము కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు. అందుచేత ఈ సంగతి విన్నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు, దేవుని విషయమై నా జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొని వలనని, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభారమట్టుకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలనని దేవుని బతికామాలుచుండ్రా. సోదరు సోదరులారా, ఇంకో అద్భుతమైన మరి వచనము ఉంది, దాన్ని కూడా మనము చూద్దాము. 2 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటికీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మనికి కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను, ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకు కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. సోదరి సోదరులారా, ప్రాముఖ్యమైన విషయము బైబిల్ వచనంలో నుంచి మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు చెప్పేది మీకు ఈ వచనంలో మీకు ఉందా ఉంది. దేవుని సంగతులు దేవుని ఆత్మకు కానీ మరి ఎవరికి తెలియవు. అదేందండి, దేవుని విషయాలు దేవునికే తెలియను. దేవుడు తనకు తాను తెలియజేసుకోవాలని బయలుపరుచుకోవాలి అనుకుంటేనే తప్ప నువ్వు నేను తెలుసుకోలేమండి. మనం ఆదివారం ఆరాధనకు వెళ్ళి యేసుప్రభువారిని స్వరక్షుడిగా అంగీకరించిన తర్వాత ఆదివారం చర్చికెళ్ళి, బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళి, శుక్రవారము ఉపవాస ప్రార్థనలో అభివృద్ధి అవ్వాలి. యేసుప్రభువారి యొక్క జ్ఞానంలో, దేవుని యొక్క జ్ఞానంలో అభివృద్ధి అవ్వాలి. ఇప్పటి వరకు మనం చనిపోయిన వరకు, మనం చనిపోయిన తర్వాత లేకపోతే యేసుప్రభువు రెండో రాకడ తర్వాత చివరిలో నిత్యత్వం ఉంటుంది. నిత్యత్వం అంటే సదాకాలం యేసయ్యతో జీవిస్తాం అన్నమాట. దాంట్లో కూడా అనేకమైన విషయాలు మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా త్రిత్వం అంటే ఏంటి అనేది, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఐక్యముగా ఉన్నారనేది మర్మమై ఉంది. అంటే అర్థం చేసుకోవడానికి కొద్ది కష్టం. అదే విధముగా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మనం కరోనా కోవిడ్ వచ్చినప్పుడు అనేక మంది పాస్టర్లు చనిపోయారు. పొమ్మూరులో భార్యాభర్తలు పాస్టర్లు మంచివాళ్ళు అనమాట, పాపం వాళ్ళు చనిపోయారు. మంచివారు క్రైస్తవులు, ముఖ్యంగా పాస్టర్లు ఎందుకు చనిపోయారు మంచివాళ్ళు అనేది మనకు బాధ, మనకు అర్థం కాదు. అది మన భారతదేశంలో చూస్తుంటే సుభాష్ చంద్రబోస్ అనే ఆయన కలకత్తాలో ఆ ఏరియాలో ఉండి చనిపోయాడు. ఆయన ఎలా చనిపోయాడు ఇప్పటికీ ఎవరికి తెలియదు. తర్వాత నేను అమెరికాకి వెళ్ళినప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఎలా చనిపోయారు తెలియదు. అప్పుడు అనేక మంది చనిపోయారు అన్నమాట. ఇలాంటి విషయాలు మనకి దేవుని ద్వారా తెలియజేయబడతాయి. అదేందండి, చాలా విషయాలు దేవుని ఆత్మ ద్వారా ప్రార్థనలోనూ, దేవుని వాక్యంలోనూ, స్వాత్ కోటాలో క్రైస్తవ సభలకు హాజరవడం ద్వారా తెలుస్తుంది. కొన్ని విషయాలు మనం చనిపోయిన తర్వాత నిత్యత్వంలో దేవునితో గడపడం ద్వారా దేవుని గురించి తెలుసుకుంటాం. అదే ఈరోజు మనం నేర్చుకునేది. మనము దేవుణ్ణి అన్నడను పూర్తిగా అర్థము చేసుకొనలేము. ఇదినమును మనము క్రైస్తవ ప్రాథమికమును గురించి నేర్చుకుందాం. ఇదినమును మనము దేవుని తెలుసుకుంటను గురించి మాట్లాడుకుందాం. ఇదినమును మనము
మనము దేవుణ్ణి అన్నటను పూర్తిగా అర్థం చేసుకునలేము అనటను గురించి మనము మాట్లాడుకుందాము. దాని అర్థం ఏంటి? కొంతవరకు అర్థం చేసుకున్నాము యేసుప్రభువారి ద్వారా క్రైస్తవులకు ఉన్న ఆధిక్యత. ముస్లింలకి, హిందువులకి, నాస్తికులకి, నామకాత క్రైస్తవులకి ఆధిక్యత లేదు. దేవుణ్ణి ఉన్నాం కాబట్టి అనేకమైన విషయాలు అర్థమైంది. అంతటితో సరిపోయిందా? ఇంకా కొన్ని విషయాలు పూర్తిగా మనము చనిపోయిన తర్వాత నిత్యత్వములు అంటే దేవునితో సదాకాలంలో ఉన్నప్పుడు ఇంకా జ్ఞానంలో ఎదగాలి. అందుకనే దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవునికి ఆరాధన చేయాలి, దేవునికి పాటలు పాడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. సైతాన్ వాళ్ళే గర్వంతో ఉండకూడదు. ఈ లోక జ్ఞానము, మనిషి చంద్రుడికి వెళ్ళాడండి, అనేకమైన విజ్ఞానపరమైన సైంటిఫిక్ ఇన్వెన్షన్ తీసుకొచ్చాడండి, దేవుడు అవసరం లేదండి. అది దేవుని చాలా కోపడతాడు, దేవుడు చాలా బాధపడతాడు. నేను దేవుని సృష్టిని, దేవుడు నన్ను సృజించాడు, నన్ను చేశాడని నమ్మడమే, అలా చేయడమే దేవుణ్ణి మహింపచ్చినట్టు. మనము దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడం జాలము. వాస్తవం నాకు మనము దేవుణ్ణి గురించి ఒక్క విషయమును పూర్తిగా తెలుసుకోవడం జాలము. మన భూలోకంలో అనుదినము యేసయ్యతో నడుచడం ద్వారా దేవుణ్ణి గుర్చిన జ్ఞానంలో ఎలాగ ఎదుగుతామో, చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ఇంకా దేవుణ్ణి తెలుసుకొని దేవుని గుర్చిన జ్ఞానంలో మనము ఎదగరాలము, దేవునిలో సంతోషిస్తాము. సోదరి సోదరులారా, ఈరోజు నేను నేర్చుకోవలసిన, మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చనిపోయే వరకు క్రైస్తవులంగా సంఘానికి వెళ్తా, హోటల్కి వెళ్తా, టీవీలోను బహిరంగ సభల్లోను యేసుప్రభువు గురించి దేవుని జ్ఞానంలో ఎదుగుతాం. చనిపోయిన తర్వాత నిత్యత్వంలో దేవునితో ఉన్నప్పుడు దేవుని గురించి అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాలు, అనేకమైన సంగతులు మనకు తెలుస్తాయి. అంటే భూలోకంలో ఉన్నంతకాలము దేవుని గురించి జ్ఞానంలో ఎదుగుతాము. నిత్యత్వంలో అంటే చనిపోయిన తర్వాత కూడా దేవుని గురించిన జ్ఞానంలో మనము ఎదగలము. ఏ విధంగా జరుగుతుంది? కేవలము యేసుప్రభువారి ద్వారా, మారు మనసు ద్వారా, రక్షణ ద్వారా. మనము దేవుణ్ణి ఎన్నడను పూర్తిగా అర్థము చేసుకోలేము. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు తాను మనకు తన్ను తాను తెలియజేసుకున్నాడు. ఎవరి ద్వారా? యేసుప్రభువారి ద్వారా. దాని నిమిత్తం అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు అనంతుడు, మానవులమైన మనము స్వల్పకాలము లేక కొద్ది కాలము ఉండివారము. కాబట్టి మనము దేవుని ఎన్నడను పూర్తిగా అర్థం చేసుకోలేము. ఈ విధముగా చూసిన ఎడల దేవుడు అర్థము చేసుకోతగని వాడు అని మనము చెప్పవచ్చు. దేవుని మనం అర్థం చేసుకోలేమని చెప్పవచ్చు. దేవుని అర్థం చేసుకోలేము అని అంటకంటే దేవుని పూర్తిగా అర్థం చేసుకోలేమని చెప్పుట సరైంది. 147 దావీదు కీర్తన 1వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందనగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. 147 దావీదు కీర్తన 5వ వచనంలో మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి ఉన్నవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అలాగే 139 దావీదు కీర్తన 6వ వచనంలో ఇట్టి తెలివి నాకు మించింది, అది అగోచరము, అది నాకు అందదు. దేవుని మార్గాల్ని సాధారణ మానవుడు అర్థం చేసుకోవడం కష్టం. ఒక నిజంగా అర్థం చేసుకోగలిగిన సైతాన్ అనేవాడు ఎత్తిపోతాడు. విత్తువానం ఉపవానంలో కొన్ని విత్తనాలనే పక్షులు ఎత్తిపోతాయి అన్నమాట. అంటే సైతాన్ని ఎత్తిపోతాడు. యేసుప్రభువు ద్వారా మాత్రమే నువ్వు దేవునిలో నిలబడగలవు. యేసుప్రభువు యొక్క రక్షణ ద్వారా, యేసుప్రభువులో మారు మనసు ద్వారా. 139 దావీదు కీర్తన 17వ వచనంలో దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం అంత గొప్పది. ఇక్కడ ప్రాముఖ్యమైన వచనం ఇంకో వచనం ఉందండి, ఇంకో బైబిల్ రెఫరెన్సు. మొదకొరిదలు రాసిన పత్రిక 2:10-12 వచనాల వరకు మనకైతే అంటే ఏంటి? క్రైస్తవులం అయితే, దేవుని బిడ్డ అయితే, విశ్వాసం అయితే, దేవుణ్ణిలో ఉంటే, హిందూయిజాన్ని, ఇస్లాంని, నాస్తికత్వాన్ని, నామకాంత క్రైస్తవాన్ని, భోగభాగ్యాలు నిడిచిపెట్టి క్రైస్తవుడు కావడం వాళ్ళకి చెప్పబడింది. అదేందండి, మనకైతే అంటే క్రైస్తవులు కానీ, క్రైస్తవులు కాని వారి కోసం కాదనమాట. అదేందా? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మమును కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోండి. కంటే మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. సోదరి సోదరులారా, దేవుని ఆత్మ సర్వసత్యంలో నడిపిస్తారు.
యేసుప్రభువారు మనకు పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తారు. యేసుప్రభువారు ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకుంటాం. బైబిల్ చదవడం ద్వారా యేసుప్రభువారిలో దేవుని యొక్క గుణగణాలు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం ఇష్టపడుతున్నాడు, దేవుడు ఏం చేయబడుతున్నాడు, రెండవ రాకడ నిత్యత్వం అనేది సదాకాలం యేసులో ఉండడం అనేది మనకు తెలుస్తుంది. అంతేగాని స్వామీజీల దగ్గరికి, మోసమైన గురువుల దగ్గరికి, మోసపూరితమైన శాస్త్రవేత్తల జోలికి మనం వెళ్ళకూడదు. అందరూ మోసం చేస్తారు. అదేందని ఇచ్చట పౌలు దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియని చెప్తున్నాడు. రోమేలు రాసిన పత్రిక 11:33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక యొక్క చరిత్రను గురించి పౌలు మాట్లాడుచు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు మరియు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని చెప్పుచున్నాడు. మనము దేవుని గురించి పూర్తిగా సహజముగా తెలుసుకొని జాలమని మనం నేర్చుకుని వెళ్ళాం. మనము దేవుని పూర్తిగా తెలుసుకొని జాలము. వాస్తవముగా మనము దేవుని గురించిన ఒక్క విషయం కూడా పూర్తిగా తెలుసుకొని జాలము. కీర్తనలో 147 దావీదు గీతం 5వ వచనంలో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, లిమిట్ లేదు, పరిమితి లేదని అదండి. తర్వాత కీర్తనలో 136వ దావీదు కీర్తనలో ఇట్టి తెలివి నాకు మించింది, అది అగోచరము, అది నాకు అందదు. 145వ దావీదు కీర్తనలో 5వ వచనంలో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్యకారమును నేను జానించేదను. అదేవిధముగా రోమిలు రాత్రి పత్రిక 11:33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప నెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఆయన గొప్పతనమును ఆయన అర్థం చేసుకుంటును, ఆయన జ్ఞానమును దేవుని యొక్క బుద్ధి జ్ఞానము బాహుల్యమును అర్థం చేసుకుని జాలము. మనము వాటిని అర్థం చేసుకునుట మన శక్తి సామర్థ్యంలో మించిన పని. జాతకం గమనించండి, యెషయా గ్రంథము 55:9 ఆకాశములు భూమికి పైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గం, మీ తలంపుల కంటే అంత ఎత్తుగా ఉన్నవి. ఇంగ్లీష్లో పాట ఉంటుంది, యువర్ హేస్ ఆర్ హయర్ దాన్ మైండ్, అంటే నీ మార్గములు గొప్పవి, నీ మాటలు గొప్పవి. నీ తలంపులకి దేవుని తలంపులకి చాలా తేడా ఉందన్నమాట. అదే యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 26:14 ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్ల అయిన గొసగోస శబ్దం పాటిదే కదా, గర్జనలు చేయి మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. తర్వాత యోబు గ్రంథం 11:7-9 దేవుని గూఢాంశములను నువ్వు తెలుసుకోనగలవా, సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలిగిన అది ఆకాశ వీధి అంత ఉన్నతమైంది, నువ్వేమి చేయదువు, పాతాళం కంటే లోతుగా ఉన్నది, నువ్వేమి ఎరుగలవు, దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రం కంటే అధికమైనది. మనం 5000 సంవత్సరాల హిందువుల చరిత్రలో ఋషులు మునులు సత్యాన్వేషణ చేస్తారు కానీ సత్యాన్ని తెలుసుకోలేరు. యేసుప్రభువు ఒకే ఒకలైన నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడునో తనని చదువుకోలేడు. ఆర్ఆర్కే ముత్తు అనే ఆయన బ్రాహ్మడిగా ఉండి క్రైస్తవుల బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదువుతా క్రైస్తవుడి కింద అయిపోయాడంట. దేవుడిని తెలుసుకున్నాడు, పెద్ద ప్రసంగికుడు అయిపోయాడు, రేడియోలో పెద్ద ప్రసంగికుడు అయిపోయాడు. అదే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మనకు అర్థం కాదు కానీ యేసుప్రభువు ద్వారా మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 35:5 ఆకాశం వైపు నిదానించి చూడము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాల వైపు చూడము, అచ్చట ఆయన గొప్పతనమును ఆయన అర్థం చేసుకుంటా ఆయన జ్ఞానము దేవుని యొక్క బుద్ధి జ్ఞానము బాహుల్యములను అర్థం చేసుకుని జాలమని మనము తెలుసుకోగలము. కీర్తనలో 139:6 ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. సహోదరి సోదరులారా, నీకు దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు, అనేకమైన చదువులు చదివి ఉండొచ్చు, లేకపోతే రాజకీయంగా నువ్వు ఎంపీగాను ఎమ్మెల్యేగాను ఉండొచ్చు, ఒక వ్యాపారం చేస్తా విజయవంతంగా ఉండొచ్చు, లేకపోతే నువ్వు కూలి పని చోటు చేసుకుని ఉండొచ్చు,
ఏం చేసుకున్నా నీ పదవి, నీ ఆస్తి, నీ భోగభాగ్యాలు, నువ్వు రాజుకు పుట్టుండొచ్చు, దేవుని దగ్గర నుంచి చేరలేవు. అర్థమైందండి? యేసుప్రభువారు లేకుండా నువ్వు దేవుని చేరలేవు. ఏదైనా తీర్మానం చేసుకోవాలి, నీ జీవితాన్ని యేసుప్రభువారికి ఇవ్వాలి. యేసు నా జీవితంలో రండి, నా పాపాలను క్షమించండి, నీ బిడ్డగా స్వీకరించండి, కలువరు గల సిలువలో నా కోసం చనిపోయినందుకు మీకు వందనాలు, నా పాపాలను కడగండి, నీలో ఎదుగులాగానే సహాయం చేయండి, నీలో బలపడలాగానే సహాయం చేయండి, యేసుకృష్ణ మడుచున్న మా తండ్రి ఆమె. నువ్వు ఈ విధంగా తీర్మానం చేసుకుని దేవునిలో ఎదగాలి. అర్థమైందా? దేవుని గూర్చిన విషయంలో తెలియబడకపోవుట లేక దేవుడు తెలియబడకపోవుట అనే సిద్ధాంతం లేక క్రైస్తవ విశ్వాసం నుండి మనము సకారణాత్మక మంచి విషయములు మన జీవితంలో పొందగలము. మనం ఎన్నడను దేవుని గూర్చి పూర్తిగా తెలుసుకొనలేము. దేవుడు అనంతుడు, మనము రక్షణ పొందుకున్నను, మనకు దేవుని విషయంలో పూర్తిగా అర్థం కావు. ఏలైనగా మనము కొద్దికారం ఉండివారం. దేవుడు శాశ్వతుడు. మనం చనిపోయిన తర్వాత ఒక క్రైస్తవునిగా దేవుని బిడ్డగా దేవుని గురించిన జ్ఞానంలో ఎదుగుతాము. చాలా ముఖ్యంగా జాగ్రత్తగా గమనించండి, మనము భూలోకంలో అనంతరం యేసయ్యతో నడిచడం ద్వారా దేవుని గురించిన జ్ఞానంలో ఎలా ఎదుగుతామో చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ఇంకను దేవుని తెలుసుకుంటా దేవుని గురించిన జ్ఞానంలో మనం ఎదుగుతాము మరియు దేవునిలో సంతోషిస్తాము. దావీదు చెప్పిన రీతిగా దేవుని యొక్క సొంత తలంపును మనము తెలుసుకున్నట్లు అభివృద్ధి అవుదాము. సహోదరి సోదరులారా, జీవితాంతము దేవునిలో ఇంకా ఎక్కువగా, దేవుని జ్ఞానంలో ఇంకా ఎక్కువగా ఎదగాలి. ఆదివారం చర్చికి వెళ్ళాలి, బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళాలి, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి. అంత త్వరగా అయిపోతుందా క్రైస్తవ జీవితము? చనిపోయిన తర్వాత నిత్యత్వంలో కూడా దేవుని గురించిన మర్మాలు, దేవుని గురించిన విషయాలు మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా త్రిత్వం ఎలా అంటే ఏంటి, ఇంకా దేవుని గుణాలు, దేవుని ముఖాముఖిగా దేవునితో మన కుటుంబ సభ్యులతో గడిపినట్టు గడపడం ద్వారా, మన అమ్మతో, మన నాన్నతో, మన కూతురుతో, మన కొడుకుతో గడపడం ద్వారా అనేకమైన విషయాలు దేవుని గురించి నిత్యత్వంలో నేర్చుకుంటాం అన్నమాట. కొలసీలు రాసిన పత్రిక 1:9-12 వరకు ఈ విధంగా, అందుచేత ఈ సంగతి విన్నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం గలవారును, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఇక్కడ ఏమన్నాడని ముఖ్యంగా గమనించాలి మీరు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకుని వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతను కనపరచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం మగుటకు మనకు పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాల గురించున్నాము. ఈ వచనంలో కొలసీ రాసిన పత్రిక 1:9-12 వచనంలో రెండు విషయాలు ఏంటంటే, దేవుని జ్ఞానంలో అభివృద్ధి అవ్వాలి, రెండు దేవునికి పాటలు పాడాలి, దేవుని ఆరాధన చేయాలి. నువ్వు దేవుని ఆరాధన చేయకపోతే సైతాన్ని కింద లక్క, సైతాన్ని గర్వం వచ్చి అక్కడి నుంచి కింద పడిపోయాడు. అదేందండి, మనిషి ఇస్రో ఇండియా విక్రమ్ని చంద్రుడి మీద పంపించిందండి, దేవుడు అవసరం లేదండి. ఒకడు అంటాడు నాస్తికుడు చంద్రుడు అనేవాడు దేవుడు కాదని, ఎందుకంటే రాకెట్ పంపించింది ఇండియాకి, అక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి, దేవుడు కాదని చెప్పాడు. ఆ మోసంలో పడకూడదు మనం. అదేందండి, దేవుడు మనకి అవసరం, మనము ఆయన సృష్టి అయి ఉన్నాము, ఆయన మన సృష్టికర్త, ఆయన్ని మనం ఆరాధన చేయాలి. దేవుడు మన స్థుతుల మీద ఆశీనుడై ఉన్నాడు, దేవుడు నీ పొగడతల ద్వారా సంతోషపడతా ఉన్నాడు. దేవునికి లోబడి ఉండాలి, దేవుని కిందగా ఉండాలి, ఆయన మయంపరచాలి, ఆయన హెచ్చింపడాలి, మనం తగ్గించబడాలి. అది నువ్వు నేర్చుకోకపోతే సైతాన్లాగా అయిపోతావు. నువ్వు ముసలాడు అయిపోయి రోజు రోజులన్నీ కూడా దేవుడు లేడు దేవుడు లేడు అని చచ్చిపోయే ముందు నేను క్రైస్తవుని అయిపోయినండి సమాధిలో పాతి పెట్టమని అంటారు శాస్త్రవేత్తలు. అలా ఉండకూడదు. అలా జరిగితే నువ్వు నీ జీవితంలో అనేకమైనవి పోగొట్టుకున్నట్టు, ధనము సమయము పోగొట్టుకున్నట్టు. ఇది నన్ను నీ జీవితాన్ని యేసుప్రభువారికి ఇవ్వాలి. సోదరు సోదరులారా, మన జీవితం అంతట్లోనూ దేవుని గురించిన జ్ఞానంలో మనం ఎదగవలను. చనిపోయిన తర్వాత నిత్యత్వంలోనూ మనము దేవుని విషయం గురించిన జ్ఞానంలో ఎదగవలను. దేవునితో సమానముగా జ్ఞానంలో ఉండాలని మనం ఆశించిన ఎడల లేక మానవుని ఎదుగుదల, మానవుని సాధించిన విజ్ఞాన శాస్త్రపరమైన విజయాలని బట్టి ఆ పాపంలో గర్వంలో నువ్వు ఉంటే
నువ్వు సైతాన్ మోసంలో ఉన్నట్లక అంతకుముందు నేను చెప్పాను సాతాన్ సేవకులు అనే ఎపిసోడ్లో. దేవుడికన్నా మనము సమానంగా అవ్వలేము. సమానంగా అయితే సైన్స్ తప్పని లెక్క. సైన్స్ ప్రకారము నాకన్నా మా నాన్నగారు గొప్ప, మా నాన్నగారి కన్నా తాత గొప్ప, అలాగ అలా పైకి వెళ్తే బా గొప్పగా ఉన్నవారు దేవుడు. దేవుడు మించిన వాళ్ళు ఎవరు లేరు. నేను దేవుడిని సమానంగా అంటే సైతాన్ కింద అయిపోయినట్టు లెక్క. అనేకమైన విజ్ఞాన శాస్త్రాలు విజయాలు వచ్చినాయండి, దేవుడు అవసరం లేదంటే నువ్వు నిరుత్సాహపడతావు, నువ్వు చికాక పడతావు. మనము ఎల్లవాళ్ళ ఎందు దేవుని మయంపరచవలను. దేవుడు మన స్థుతుల మీద ఆశయుండి ఆయన సాతాను వల్ల గర్వంగా ఉండరాదు. దేవుడు మన దేవుడని మనము సంతోషపడవలను. మనకంటే దేవుడు శాశ్వతంగా గొప్పవాడని మనం గుర్తెరగవలను. మనకు సృష్టికర్త దేవుడే, మరియు మనము దేవుణ్ణి ఆయన సృష్టిగా ఆరాధించవలను మరియు మయంపరచవలను. ఈ విధముగా చేయటం ద్వారా మనము ప్రోత్సహింపబడదాం. నువ్వు ఎప్పుడైతే దేవుని విరుద్ధంగా ఉంటావో నీలో చికాకు వస్తుంది. ఎప్పుడైతే దేవునికి దూరంగా అయిపోయావో నీ పతనం వస్తుంది సైతాన్లాగా. అర్థమైందండి. మనము క్రైస్తవులమైనను సంగమునకు ఆదివారము హాజరగుచున్నాను, బుధవారం బైబిల్ తరగతి హాజరగుచున్నాను, అనుదినము మన జీవితంలో దేవునితో సంబంధం కలిగి ఉన్నాను. దేవునికి ధన్యవాదం చెప్పవలసిన అవసరత ఎల్లవేళలు మనకుంది. మనం రోజు భోజనం చేస్తున్నాం దేవుని కృపండి. రోజు మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం దేవుని కృప. అనేకమైన దేశాల్లో ఆ విధంగా లేదు. క్రైస్తవుడు అంటే చంపేస్తున్నారు, దేవుడు అనే పదాన్ని ఎత్తొద్దు అన్నారండి. ఉదాహరణకి సౌదీ అరేబియా దేశంలో ముస్లింలకి స్థానం, క్రైస్తవులకు కానీ హిందువులకు కూడా స్థానం లేదు. అర్థమైందండి. అలాగే ముస్లిం కంట్రీస్లో మిడిల్ ఈస్ట్లో నువ్వు క్రైస్తవుడు అయినా హిందువుడు అయినా చంపేస్తున్నారు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఇస్లాం మతం కాకుండా క్రైస్తవులైనా హిందువులను కూడా చంపుతున్నారు. అక్కడ దేవుడు మనకి గొప్ప ఆదకీది ఇచ్చాడు, గొప్ప సంఘాన్ని, మంచి టీవీలో మెసేజ్లని, మంచి బైబిల్స్ని, మంచి భార్యని, మంచి పిల్లల్ని, మంచి సమాజాన్ని ఇచ్చాడు. అదే రాయలసీమ బీహార్లో వెళ్తే మనుషులు మనం చంపుకున్నారు, తప్పు కదంటండి. హిందూ ధర్మం చేశాడండి, క్రైస్తవుని చంపేస్తున్నాడు. ఏంటి హిందూ ధర్మం అంటాడు, దేవుడు చెప్పాడండి. ఎంత తప్ప మనిషిని మనిషి చంపని ఏ మతం చెప్పలేదు. హిందూ మతం కానీ ఇస్లాం కానీ క్రైస్తవం కానీ చెప్పలేదు. అర్థమైందండి. ఆ మోసంలో మనం పడకూడదు. మరి మహమ్మద్ అనేక మంది చెప్పాడంటే ఇస్లాం కాదండి. అది మహమ్మద్ అనేవాడు యెరూషలేము అనేదాన్ని పక్కన పెట్టి మక్కా అనేదాన్ని పక్కన పెట్టాడు. ఏంటి నా రబ్బులు ప్రపంచంలో పెద్దవాళ్ళు అవ్వాలి. ఆ విధంగా చేసి అనేక మందిని చంపాడు, అనేక దేశాల్లోని చంపాడు, అనేక మంది క్రైస్తవులను చంపాడు. చాలా తప్పండి అది. అదేంటండి, నిజంగా ఒక మనిషి మనిషిని చంపకూడదన్నమాట, తప్పు. ఏ మాత్రం కూడా అలా చెప్తలేదు. మరియు మనము దేవుని స్తుతి ఆరాధన చేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా దేవుని గురించి తెలుసుకున్నట్లో మనము ఆనందించగలము. సాధారణంగాను మరియు సాధారణకారణ విధంగాను దేవుని వాక్యాన్ని పఠించట్లో మరి బోధించట్లో మనం ఆనందపడతాం. సాధారణంగా ఈ విధంగా ప్రసంగం జరుగుతుంది ఆదివారం చర్చల్లో, సువార్త కూటల్లో. సాధారణం కానీ ప్రసంగం అంటే ఏంటది? ఉదాహరణ, నేను ఒక అడవిలోకి వెళ్ళాను. కొంతమంది అలా జరిగినాయి అన్నమాట. కొంతమంది వచ్చేసి ప్రభువారి గురించి చెప్పమన్నారంటే నేను అనుకోలేదు, స్థలం అనుకోలేదు, ప్రదేశం అనుకోలేదు. అంటే సాధారణం కానీ పరిస్థితుల్లో నేను దేవుని కోసం చెప్పాను, యేసు ప్రభువారి గురించి పఠించాను, యేసు ప్రభువారి గురించి బోధించాను. అది అసాధారణమైన విషయం అన్నమాట. వాటిలో కూడా మనం ఆనందపడాలి. మరియు మనకు గొప్ప ఆధిక్యత ఉండను. క్రైస్తవులముగా మనము దేవుణ్ణి ఆరాధించవలను మరియు కీర్తించవలను. దేవునిలో మనం ఎక్కువగా ఎదగాలి, ఆత్మీయంగా ఎక్కువగా అవ్వాలి, దేవుని గురించి జ్ఞానంలో ఎక్కువగా అవ్వాలి, మరియు దేవుని తెలుసుకోవటంలో కొనసాగవలను. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి, బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళాలి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాలి. అందరితోనే సరిపోయిందా? చాలలేదు. అర్థమైందండి. నిత్యత్వంలో కూడా దేవుని గురించి అనేకమైన విషయాలు మనం చేసుకోవాలి. అంటే దీని అర్థం అదే, మనము దేవుణ్ణి ఎన్నడూ పూర్తిగా అర్థం చేసుకోలేమంటే కొన్ని విషయాలు భూలోకంలో మనకి అర్థమవుతాయి, కొన్ని విషయాలు పరలోకంలో అర్థమవుతాయి. ఉదాహరణ, రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు అదో ప్రశ్న అన్నమాట. మనకి భూలోకంలో అర్థం కాదు, నిజంగా తెలిసినా మనకు చెప్పరు, బయటికి రాదు. కానీ పరలోకంలో నిత్యత్వంలో మనం తెలుసుకుంటాం. రెండోది ఏంటంటే త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒకే రీతిగా ఏ విధంగా ఉన్నారు
అనేకమైన విషయాలు మనకి నిత్యత్వంలో అర్థమవుతాయి. ఈ భూలోకంలో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఒక విషయం మనం తెలుసుకోవాలి, మనకి ఏదైతే తెలుసుకోవాలనుకున్నామో దేవుడు అన్నీ చెప్పాడండి. యేసుక్రీస్తు ద్వారా బైబిల్లో ఉన్నాయి, ఇంకా కొన్ని అర్థం కావు. ఎన్ని బైబిల్ కాలేజీకి వెళ్ళినా అర్థం కావు, అది నిత్యత్వంలో మనము తెలుసుకోవాలి. అయితే ఈ దినాన నీ జీవితాన్ని యేసుప్రభువారికి ఇవ్వాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యం కలనాయన, యేసుప్రభువ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకున్నందుకు, యేసుప్రభువ ద్వారా నిన్ను బయలుపరుచుకున్నందుకు మీకు ధన్యవాదములు. సోదరి సోదరులు దీవించండి. నామకథ క్రైస్తవుల్ని, ముస్లింలని, నాస్తికుల్ని, హిందువుల్ని నీలోకి వచ్చేలాగన, మారు మనసు పొందలాగిన, రక్షణ పొందలాగిన సహాయం దయచేయండి. క్రైస్తవులకి నీలో ఎదుగులాగన, సంఘం ద్వారా, టీవీ ద్వారా, రేడియో ద్వారా, పుస్తకాల ద్వారా నీ జ్ఞానంలో అనేకమైన విషయాలు తెలుసుకునేలాగన, అలాగే నిత్యత్వంలో అనేకమైన విషయాలు మేము తెలుసుకున్న సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున పడుచున్న మా తండ్రి ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సువాసం మనకున్న భూలోకంలో అందరి వారికి తోడేను గాక ఆమెన్. దేవుడు మమ్మల్ని దీవించును గాక ఆమెన్. ప్రియమైన సోదరి సోదరులారా, మీకు రెండు పుస్తకాలు ఉచితంగా ఇద్దామని, దేవుని ప్రేమ చేత మీకు బహుమానంగా ఇస్తామని, ఈ మొదటి పుస్తకము బైబిల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి రూపురేఖ, మరి 15 పాఠాలు ఉంటాయి. రెండవది పాత నిబంధన సర్వే, నూతన నిబంధన సర్వే. పాత నిబంధనలు ఏముంటుంది, కొత్త నిబంధనలు ఏముంటుంది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏముంటుందని ఉంది. మీ యొక్క పేరు, మీ యొక్క ఇంటి నెంబరు, వీధి పేరు, పిన్ కోడు రాస్తే, మరి మా అడ్రస్కి మీరు రాస్తే మీకు ఈ రెండు పుస్తకాలు ఉచితంగా పంపబడతాయి. అదేవిధంగా మీకు ఆత్మీయంగా మేము సహాయపడతాము. మరి మీరు కోరితే ఇంకా ఇతరత్ర క్రైస్తవ సాహిత్యము మా దగ్గర ఉంది, మీకు ఉచితంగా పోస్ట్ ద్వారా పంపిస్తాము. మరి మీ చిరునామా స్పష్టంగా రాయాలి, మీ ఇంటి పేరు, వీధి పేరు, పిన్ కోడు రాస్తే, మీ ఊరి పేరు రాస్తే మేము మీకు ఈ రెండు పుస్తకాలు ఉచితంగా పంపిస్తాము. మీ ఆత్మీయంగా బలపడడానికి, మీ కుటుంబము మంచిగా బలపడడానికి మేము మీకు సహాయం చేస్తాము, మీకు పంపిస్తాము. దేవుడు మమ్మల్ని దీవించునుగాక.